తరబడి ఎన్ని మందులు అమ్మా ఇంట్లో ఎవరైనా సరే భార్యాభర్తలైనా కానీ తల్లి కొడుకులు తల్లి కూతురు ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒకరికొకరు ఇంట్లో పనులు షేర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళకి ఇంట్లో మగవాళ్ళు ఇదే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంట్లో పన్నులు ఆడవాళ్ళకి హెల్ప్ చేయడం కరెక్టే కదా అంటే కొంతమంది ఎలా అంటే అరా ఆడు చూడరా ఇంట్లో ప్రతిదీ ఊడ్చేది వాడేయట బియ్యం కడిగేది వాడేయట తుడిచేది వాడేయట అంటే ఏంటంటే దాన్ని గొప్పగా చూడరు కొంతమంది మాత్రం కొంతమంది గొప్పగా చూస్తారు సో ఇది ఎంతవరకు ఎలా అమ్మ కానీ ప్రతి పని షేర్ చేసుకుంటేనే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో కంపల్సరీ షేరింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి ఫస్ట్ నుంచి అండి అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి పనులు అంటే ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళు ఏం పనులు చేయకూడదు మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించిన తీసుకొచ్చి తీసుకొచ్చిన బ్యాగ్ కూడా అట్లా విసిరేసి కూర్చుంటే ఆడవాళ్లే శుభ్రం చేయాలి ఆడవాళ్లే పనులు చేయాలి అని ఉండేది ఇప్పుడు లేదండి సో ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు సో ప్ర ఇద్దరు సరి సమానంగా కష్టపడుతున్నారు కాబట్టి మగవాళ్ళు పని చేయకూడదు ఆడవాళ్లే పని చేయాలనేది లేదు నాకు తెలిసి చాలా మటుకు ఇప్పుడు ఈ మధ్య మగపిల్లలు కూడా ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు తల్లికి కొడుకు హెల్ప్ చేస్తున్నాడు భార్యకు హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు కొన్ని మరి ముఖ్యంగా మొన్న కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది మగపిల్లలు ఇంట్లో పని చేస్తున్నారు ఊడుస్తున్నారు తుడుస్తున్నారు గిన్నెలు కడుపుతున్నారు అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అలాంటి నేను మగపిల్లలు అందరూ చూపుకున్న అలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే గర్వంగా చెప్పుకోండి నా ఫ్రెండ్ ఇలా మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు మా భార్యకి హెల్ప్ చేస్తున్నాడని చెప్పుకోండి అందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు మీరు ఆడ ఊడ్చినంత మాత్రాన బట్టలు ఆరేసినంత మాత్రాన గిన్నెలు గడిగినంత మాత్రాన మీరు ఆడవాళ్ళు అయిపోరు ఇంకా మరి ముఖ్యంగా మీకు మీ మీద ఉండే గౌరవం ఇంకా పెంచుతుంది మీరు అన్నట్టు అదే ఏదో సినిమాలో వీడు మగాడురా బుజ్జి అంటారు సో అందుకని మీరు ఆ మగవాళ్ళు చేసినంత మాత్రం నాకు తప్పు లేదు అందులో తప్పేముందని చెప్పండి మీ మీకు మీకు సరి సమానంగా ఆడవాళ్ళు కూడా కష్టపడుతున్నారు మీ మీరెంత కష్టపడుతున్నారో వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు ఇద్దరు షేర్ చేసుకుంటే అందులో అందులో ఉంది చెప్పండి ఊడిస్తే తప్పులేదు గిన్నెలు కడిగితే తప్పులేదు ఏమి లేదు అందులో కొంతమంది ఏం చేస్తారంటే ఇది తప్పు అని ఎందుకంటే చిన్న మా మీ మనం పుట్టినప్పటి నుంచి మగవాళ్ళు ఓడవకూడదు మగవాళ్ళు కంచాలు కడగకూడదు మగవాళ్ళు బట్టలు మడతలు పెట్టకూడదు అని ఈ పెద్దవాళ్ళు నేర్పించలేవి అనమాట నివేంద్రా ఆడపిల్లలాగా పనిచేస్తున్నావు చీపు రెక్కడ పాడేసే అని అంటారు సో అది అది అసలు ఫస్ట్ ఆడవాళ్ళు అనాల అలా వాళ్ళు జనరల్గా ఎవరంటే ఆడవాళ్ళే అంటారండి అందుకని చెప్పేసి అలా అనవాళ్ళు ఏం జారో బుద్ధి తెచ్చుకొని మగవాళ్ళు పనిచేస్తాం అందులో తప్పేం లేదు వాళ్ళేం వాళ్ళని క్రైమ్ చేయటం లేదండి ఇంకా మీకు మీకు ఇంట్లో పనులు తొందరగా అయిపోతాయి మీరు చెప్పుకోండి నా మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తాడు ఇంట్లో అని గర్వంగా చెప్పుకోండి అట్లాగే హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో మగపిల్లలు ఎవరైతే ఉన్నారో నేను మా అమ్మకు మా అక్కకు మా వైఫ్కు హెల్ప్ చేస్తాను ఇంట్లో పనులలో అని గర్వంగా చెప్పుకోండి అందులో సిగ్గుపడాల్సిందైతే హండ్రెడ్ పర్సెంట్ ఏమీ లేదండి అంటే తొందరగా తొందరగా పనులు అయిపోతాయి కదా ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మనకు ఆడవాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నెలలో ఒకసారి వాళ్ళు ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు హెల్ప్ చేశారనుకోండి ఎంత తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా నేను మగవాడిని నేను పని చేయను అంటే మీకే అన్నం ఉండదు కాకపోతే ఇప్పుడు స్విగ్గీలోనే ఆర్డర్ ఇచ్చుకుంటారు కదా దట్ ఈస్ డిఫరెంట్గా ఎన్ని రోజులని ఇస్తారు ఎన్ని రోజులు ఎన్ని రోజులని ఇస్తారు కాబట్టి ఆడవాళ్ళకి అందరు మగవాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే మంచిదేనండి అందులో ఏం తప్పు ఉంది చెప్పండి ఏం తప్పు లేదు అంటే అంటే కొన్ని కమ్యూనిటీస్లో అంటే జనరల్గా నా ఆడవాళ్ళు అంటే ఇప్పుడు కాదు బయట నాలుగు రోజులు కూర్చుంటే మగవాళ్ళే వండి పెడతారండి అందుకని మా ఇళ్లలో అంటే కొన్ని బ్రాహ్మీణ్ ఇళ్లలో ఏంటంటే మగవాళ్ళకి కంపల్సరీగా వంట వస్తుంది వంట కంపల్సరీగా వాళ్ళు చేస్తారు ఐదు రోజులు వాళ్ళు ఇంట్లోకి రారు కాబట్టి వంట చేసి పెడతారు అందులో ఏ మగవాళ్ళు కూడా ఏమీ సిగ్గుపడరు పిల్లలు చూసుకుంటారు వంట చేస్తారు ఇల్లు ఉడుస్తారు ఇల్లు దుడుస్తారు అన్ని శుభ్రంగా పని చేసి పెడతారు సో వాళ్ళు ఏమి సిగ్గుపడరు వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి ఎవరు మీరు అట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదు పక్కన కూర్చోవడం అలాంటిది ఏమీ లేదు కాబట్టి కొంతమందికి కొన్ని పనులు వస్తే మగవాళ్ళు చేస్తే ఏమీ తప్పలేదండి సో ఇది మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే సో మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు మగవాళ్ళు అనేది గర్వంగా చెప్పుకోండి అది అదేదో ఇన్సల్ట్ గా చేసి మీరు తప్పు పని చేస్తున్నట్టు కాదు మా అమ్మకు నేను హెల్ప్ చేస్తున్నా మా నాన్న మా మా చెల్లికి మాకు హెల్ప్ చేస్తున్నా మా వైఫ్ వెళ్ళి హెల్ప్ చేస్తున్నా అని చెప్పుకుని గర్వంగా చెప్పుకోండి తప్పు అనేది అందులో ఏమీ లేదండి మన ఇంట్లో పనులు మనం చేసుకోవడమే కదా అందులో తప్పు ఏముంది చెప్పండి అమ్మ పని చేస్తుంది ఈ రోజు పని అమ్మాయి రాలేదు కాస్త గిన్నెలు కడుగుతుంది తీసి కనీసం కడిగిన గిన్నెలు లోపల పెట్టండి నేను మగవాడిని నేను పని చేయకూడదు నేను ఇల్లు ఉడవకూడదు నేను బట్టలు ఆరేయకూడదు ఇంకా కొంతమంది ఏం చేస్తారండి కొంతమంది మగవాళ్ళు వాళ్ళంటే ఇదేంట్రా నువ్వు ఆ పనులు చేస్తారు అలాంటి వాళ్ళు బుద్ధి చేసుకొని నా ఫ్రెండ్ ఇంత హెల్ప్ చేస్తున్నాడో నేను కూడా నేర్చుకోవాలని నేర్చుకోవాలి వాళ్ళ నుంచి మంచిగా నేర్చుకోండి అంతేగాని వాళ్ళని మీరు డిస్కరేజ్ చేయొద్దు సో మగవాళ్ళు పని చేస్తే ఎటువంటి తప్పు లేదండి అందరు మగవాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా తప్పకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే మీ గౌరవం ఇంకా పెరుగుతుందే తప్ప అందులో మిమ్మల్ని ఎవ్వరు వాళ్ళు లేరు మిమ్మల్ని మీ గురించి ఆడవాళ్ళు మీ హస్బెండ్ గురించి వైఫ్ చెప్పుకుంటుంది త కొడుకు గురించి తల్లి చెప్పుకుంటుంది తమ్ముడు గురించి అక్క చెప్పుకుంటుంది నా తమ్ముడు ఉన్నాడు నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఇంట్లో అని అయ్యో ఇంట్లో ఎవరు నా మీరు ఒక్కరే చేయాలంటే లేదండి నాకు నా తమ్ముడు హెల్ప్ చేస్తాడు మా అబ్బాయి ఉన్నాడు నాకు హెల్ప్ చేస్తాడు మా వారు నాకు హెల్ప్ చేస్తాడు నాకు అలాంటి బా ఇదేంటి బాధే లేదని గర్వంగా చెప్పుకుంటారు మీకు ఇంకా ప్లస్ పాయింట్ కానీ వాళ్ళు అంటారు అని ఎంత అదృష్టంతురాలు మాకుంటే బాగుంటది అని కూడా అలా అనుకుంటారు కదా కాబట్టి మగవాళ్ళు అందరూ వీలైనంత వరకు ఆడవాళ్లకు హెల్ప్ చేయమనే నేనైతే చెప్తానండి తప్పు లేదు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదండి నిజమే ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీసే వాళ్ళ ఇళ్లలో వాష్రూమ్ వాళ్ళే క్లీన్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు అందుకని ఇళ్లలో పనులు చేసినంత మాత్రం తప్పు లేదు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మటుకు చాలా మంది మగపిల్లలు ఇళ్లలో పని చేస్తున్నారండి అందులో మనం గర్వపడాలి చిన్న పిల్లలు కూడా పని చేస్తున్నారమ్మా కోవిడ్ టైం తర్వాత ఇంకా అది అలవాటు అయిపోయింది పిల్లలు ఎలా ఉంటారంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను అంటే ఇంకా వాళ్ళు కొంతమంది పిల్లలు మొబైల్ ఇస్తే పాటలు పెట్టుకొని ఎన్ని పనులు ఇంట్లో కిచెన్ లో ఎన్ని సామాన్లు ఉన్నా అక్కడ పిల్లలు కూడా ఉన్నారు అదే చిన్న పిల్లలు సో అందులో మనం గర్వ మనం ఏమి తలదించుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఏం తప్పు చేయట్లేదు మగవాళ్ళందరూ చక్కగా ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి ఇంకా మీ మీద ఉండే గౌరవం సొసైటీలో పెరుగుతుందే తప్ప తగ్గదు కరెక్ట్ నేను చెప్పినట్టుగా వీడు మా నోడు మగవాడు రా బుజ్జి వీడు మగాడు బుజ్జి అనుకునేలాగా మగవాళ్ళందరూ హెల్ప్ చేయండి ఆడవాళ్ళకి సూపర్ అమ్మా చాలా బాగా చెప్పారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి